السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد آدرش مسلم مسلم تن پربھو پٹلا يلا ونڈالی ای مکھیا شیرشکلونی ای امشملو منم ఇప్పటి వరకు నాలుగు ఎపిసోడ్లలో ఎన్నో విషయాలు విన్నాము. ఇప్పుడు ఈ ఐదో ఎపిసోడ్లో గత నాలుగో ఎపిసోడ్లో విన్న కొన్ని విషయాలను మరింత ముందుకు తీసుకెళ్తూ సామూహిక నమాజ్ మస్జిద్లో చేయడం, దాని కొరకు ఖాళీ నడకతో మస్జిద్ వరకు చేరుకోవడంలో ఎంత గొప్ప ఘనత ఉందో మీరు తెలుసుకున్నారు కదా. అయితే ఇక ఆలస్యం దేని కొరకు? ఒకవేళ ఇప్పటి వరకు సామూహిక నమాజ్లో పాల్గొనడంలో ఏమైనా వెనుక ఉంటే ముందంజ వేయండి. మరికొన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర వచనాలు, శుభ సందేశాలు శ్రద్ధగా వినండి. ఒక విషయం తప్పకుండా గ్రహించండి, అదేమిటంటే సామూహిక నమాజ్ యొక్క ప్రాముఖ్యత, దాని ఘనత ఎంత గొప్పగా ఉందో దానిని పొందుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని ఏ రీతిలో ప్రోత్సహిస్తున్నారో అది కూడా గమనించండి. ఒక రీతి, ఒక పద్ధతి ఇప్పుడు ఈ హదీసులు వింటున్నారు. ముస్లిం షరీఫ్లో వచ్చి ఉంది. జాబిర్ రదియల్లాహు తలను ఉల్లేఖిస్తున్నారు. బను సలమా తెగకు సంబంధించిన కొందరు వారి ఇండ్లు మస్జిద్ నబవీకి చాలా దూరంగా ఉండేవి. అయితే మస్జిద్ నబవీ దగ్గరలో కొన్ని ఇండ్లు ఖాళీ అయ్యాయి అని తెలిసిన సందర్భంలో బను సలమా వారు ఈ ఇండ్లల్లోకి వద్దామని ఆలోచించారు. ఈ విషయం ప్రవక్తకు తెలిసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని పిలిచి, మీరు మీ ఇండ్లు మస్జిద్ నబవీకి దూరంగా ఉన్నాయని, దగ్గరలో ఖాళీ అయిన ఇండ్లల్లో మీరు వచ్చేస్తున్నారని విన్నాను, నిజమేనా అంటే వారన్నారు, అవును ప్రవక్త, ఈ మాట నిజమే. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, బనీ సలమా దియారుకుం తుక్తబు ఆథారుకుం. ఓ బను సలమా, మీరు మీ ఇండ్లల్లోనే స్థిరపడండి, మార్చకండి, మీరు దగ్గరికి రాకండి. అక్కడి నుండి నడుచుకుంటూ మీరు ఏదైతే వస్తారో మీ కాలు నడకలు కూడా రాయబడతాయి. మీరు మీ ఇండ్లల్లోనే స్థిరపడండి, మీ కాలు నడకలు కూడా రాయబడతాయి. మీ యొక్క పుణ్య పత్రాల్లో మీ కొరకు చాలా పుణ్యాలు లభిస్తాయి. అల్లాహు అక్బర్. ఇలా ఉంది కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ యొక్క సహచరులను ఏ విధంగా ఏ మంచి రీతిలో తీర్చిదిద్దేవారు, వారికి ఎంత మంచి శిక్షణ ఇచ్చేవారు. నమాజు పట్ల వారికి ఇల్లు దూరంగా ఉంది అన్నటువంటి బాధ ఉండకపోయేది. నేను చెబుతలేనండి, స్వయంగా వారే చెప్పారని ముస్లిం షరీఫ్లో ఉంది. ప్రవక్త ఇచ్చిన ఈ శుభవార్తను విన్న తర్వాత వారేమన్నారు, ప్రవక్త శుభవార్తతో మాకు ఎంత సంతోషం కలిగినదో, మేము వచ్చి దగ్గరగా ఉండడంలో, మస్జిద్ నబవీ పక్కన ఉండడంలో బహుశా మాకు అంత సంతోషం ఏర్పడేది కాకపోవచ్చు. అల్లాహు అక్బర్. ఇలా సహాబా ఇక్రామ్ నమాజ్ విషయంలో, జమాత్తో చేసే విషయంలో ఎంత శ్రద్ధ చూపేవారు. అవును, ఎందుకు చూపరు? ఒక్కసారి బుఖారీ ముస్లింలోని ఈ హదీత్ను కూడా గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారని అబూ మూసా అషారి రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖిస్తున్నారు, ఇన్న అఅజమన్ నాసి అజ్రన్ ఫిస్ సలా అబ్అదుహుమ్ మంషా ఫఅబ్అదుహుమ్. ప్రజల్లో నమాజు విషయంలో అత్యధికంగా గొప్ప పుణ్యం పొందేవారు ఎవరు ఎంత దూరం నుండి నడుచుకుంటూ మస్జిద్కు వస్తారో, ఎవరు
ఎంత దూరం నుండి నడుచుకుంటూ మస్జిద్కు వస్తారో వారికి ఎంత గొప్ప పుణ్యం లభిస్తుంది. అల్లాహు అక్బర్. అందుకే సహాబాలు రాత్రి అనకుండా పగటి మండు టెండ అన్నది చూడకుండా నమాజుల్లో వస్తూ ఉండేవారు. ఈ రోజుల్లో మనలో చాలామంది ఫజర్ మరియు ఇషా నమాజులో వెనుక ఉంటారు కదా, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత గొప్ప శుభవార్త ఇచ్చారు, ఎంత గొప్ప శుభవార్త ఇచ్చారు. ఎవరైతే ఈ రెండు నమాజులలో కూడా జమాత్లో హాజరై సామూహికంగా పాటిస్తారో వారికి ప్రవక్త ఇచ్చినటువంటి శుభవార్త సహీ ముస్లింలో వచ్చి ఉంది. ఉల్లేఖించిన వారు ఉస్మాన్ ఇబ్నే అఫ్ఫాన్ రదియల్లాహు తఆలా అన్హు. من صلى العشاء في جماعة فكأنما قام نصف الليل ومن صلى الصبح في جماعة فكأنما صلى الليل كله. ఎవరైతే ఇషా నమాజ్ జమాత్ తో చేస్తారో వారికి అర్ధరాత్రి అంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లభిస్తుంది. మరియు ఎవరైతే సుబ్హ్ ఫజర్ నమాజ్ జమాత్తో చేస్తారో వారికి రాత్రంతా తహజ్జుద్ చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా ఎంత గొప్ప పుణ్యం అనేది? ఉదాహరణకు మీరు ఉండే ప్రాంతంలో సూర్యాస్తమయం సన్సెట్ ఆరింటికి అవుతుంది, అప్పటి నుండి రాత్రి మొదలవుతుంది. ఫజర్ నమాజ్ యొక్క అజాన్ దాని యొక్క సమయం ప్రవేశిస్తుంది 5 గంటలకు. అంటే మొత్తం రాత్రి ఎన్ని గంటలదైంది? 11 గంటలదైంది, 6 నుండి 5 వరకు. ఇప్పుడు మీరు జమాత్తో ఇషా నమాజ్ చేశారంటే ఇమామ్తో చేసేది కొన్ని నిమిషాలు మాత్రమే, కానీ 5.5 గంటలు ఎడతెగకుండా తహజ్జుద్ నమాజ్ చేస్తూ ఉండే పుణ్యం మీకు లభిస్తుంది. మరియు వెంటనే అంటే కొన్ని గంటలు మీరు విశ్రాంతి తీసుకొని ఫజర్ నమాజ్ కూడా మళ్ళీ జమాత్తో చేశారంటే 11 గంటలు మొత్తం తహజ్జుద్ చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, మీరు చేసింది 2 నమాజులు ఇషా మరియు ఫజర్, అవి కూడా కొన్ని నిమిషాలు మాత్రమే ఇమామ్తో ఉండి, కానీ మీరు సూర్యాస్తమయం నుండి ఫజర్ వరకు మగ్రిబ్ నమాజ్ చేసుకున్నారు, ఈ మధ్యలో భోజనాలు చేశారు, ఈ మధ్యలో కొన్ని గంటలు పడుకున్నారు, ఈ మధ్యలో మీ యొక్క భార్య పిల్లలతో మీ యొక్క స్నేహితులతో మాట్లాడడం బజారుకు వెళ్ళడం ఎన్నో పనులు చేసుకున్నారు, అన్ని పనులు అయ్యాయి, కానీ ఈ 2 నమాజులు జమాత్తో చేసినందుకు రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లభిస్తుంది. ఎంత గొప్ప అదృష్టం! శ్రద్ధగా వినండి, తప్పుడు భావాలు తీసుకోకండి. ఈ 2 చేస్తే సరిపోతుంది, ఇక మిగతా 3 చేసే అవసరం లేదు అని భావించరాదు. ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సామూహిక నమాజ్లో పాల్గొనడానికి ఈ రీతిలో ప్రోత్సహిస్తున్నారు. ఇక రండి మరొక హదీసు విందాము. బుఖారీ ముస్లింలోనిది, అబు హురైరా రదియల్లాహు తలను ఉల్లేఖించారు. అందులో కూడా మీరు గమనించండి, ప్రవక్త మరో కోణంలో మరొక పద్ధతితో మనల్ని ఈ విషయంలో చాలా ప్రోత్సహిస్తున్నారు. ఏంటి హదీస్? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ليس صلاة أثقل على المنافقين من صلاة الفجر والعشاء أو كما قال عليه الصلاة والتسليم. كبت وشواس لپي منافق لپي فجر نماز مريو عشاء نماز چالا بھارنگا ایر پڑتون دي چالا بھارنگا ایر پڑتون دي. ولو يعلمون ما فيهما لأتوهما ولو حبوا. ఒకవేళ వారికి గనక 2 నమాజుల్లో ఉన్న ఘనత 2 నమాజుల్లో ఉన్న పుణ్యం గురించి తెలిస్తే వారికి కాళ్ళు లేకున్నా
అంగవైకల్యం ఉండి ఇంకా ఏదైనా రోగం ఉండి నడిచి రాలేకపోయినా ఎలా వస్తారు వారు అంబాడుకుంటూ వారు కాళ్ళు లేనివారు చిన్న పిల్లలు ఎలానైతే తమ పిర్దులపై జరుగుతూ కొంచెం కొంచెం వస్తారో ఆ విధంగానైనా వచ్చి జమాత్లో పాల్గొనే ప్రయత్నం చేసేవారు ఈ హదీత్ ద్వారా మనకు ఏం బోధపడిందండి ఒక విషయం బోధపడుతుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జమాత్ తో నమాజ్ చేసే విషయంలో ప్రోత్సహించే విధానాలు మరొక విషయం బోధపడుతుంది ఇషా మరియు ఫజర్ నమాజ్ యొక్క ఘనత చెప్పరాని తరం చెప్పరాని రీతిలో దాని యొక్క ఘనత ఉంది మరొక విషయం బోధపడుతుంది ఈ రెండు నమాజులలో ఎవరైతే బద్ధకం వహిస్తారో పాపం వారు విశ్వాసుల జాబితాలో నుండి జారిపోయి కపట విశ్వాసుల జాబితాలో చేరిపోతారు అన్నటువంటి ప్రమాదం ఉంది ఇకనైనా మీరు ఒక ఆదర్శ ముస్లింగా అవడానికి తమ ప్రభుతో సంబంధం చాలా బలంగా ఏర్పరచుకోవడానికి సామూహికంగా నమాజ్ చేస్తారు కదా చేస్తారు కదా అనండి ఒకసారి ఇన్షాల్లా ఇక నుండి ప్రయత్నం చేయండి అల్లా మీకు మాకు మనందరికీ సద్భాగ్యాలు ప్రసాదించి ఆదర్శ ముస్లింగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు